YCP పాలనకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి పేరుతో కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా న్యూజివీడు నియోజకవర్గ టీడీపీ యువనేత పర్వతనేని గంగాధర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణిలో భారీ ర్యాలీ తీశాయి. ముసునూరు మండలం గోంగులంపాడు నుంచి వలసపల్లి వరకు వేలాది బైకులు కార్లతో భారీగా ర్యాలీ వెళ్లారు. పర్వతనేని ఆధ్వర్యంలో వలసపల్లి దగ్గర టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపేందుకు వేలాది మంది టీడీపీ కార్యకర్తలు కదిలారు. ప్రస్తుతం ర్యాలీ కొనసాగుతుంది, లైవ్ లో చూద్దాం. నా సైడ్ లేవా, నా సైడ్ లేనా నా సైడ్ లేనా షిప్పింగ్ కూడా ఉందా? వస్తుంది వస్తుందా? అన్నా నువ్వు బండి సైడ్ ఇది అన్నా వాయిస్ తీసుకో, అయిపోయి సరే ఇక్కడ ఇద్దాం. సరే ఇక్కడ ఇక్కడ నుంచి
మాట్లాడనా? రాష్ట్రానికి ఇదేం కర్మ అనే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి వస్తున్న మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడానికి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నూజివీడు నుంచి వచ్చిన ఈ అశేష ప్రజానీకానికి కృతజ్ఞతలు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఒక కుట్ర ఒక కక్ష అనే రెండు కాళ్ళ మీద రెండు పాదాల మీద ప్రభుత్వాన్ని నడుపుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇదేం కర్మ ప్రోగ్రామ్ను ప్రారంభిస్తున్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ నేను కూడా చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు ప్రజలందరికీ తెలియజేయాలని, ప్రతి ఒక్కరూ దీని గురించి చాలా సీరియస్గా ఆలోచించాలని, రాబోయే ఎన్నికల్లో మీరందరూ ఈ జరిగేటువంటి కార్యక్రమం నుంచి అనేక విషయాలు తెలుసుకొని ప్రజలందరికీ తెలియజేస్తూ దీన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుచున్నాను. లైవ్ వస్తుందా? లైవ్
వైసీపీ పాలనకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా న్యూజివీడియో నియోజకవర్గ టీడీపీ యువనేత పర్వతనేని గంగాధర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ తీశాయి. ముసునూరు మండలం గోగులంపాడు నుంచి వరసపల్లి వరకు వేలాది బైకులు కార్లతో భారీగా తరలి వెళ్తున్నారు. పర్వతనేని ఆధ్వర్యంలో వలసపల్లి దగ్గర టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపేందుకు వేలాది మంది టీడీపీ కార్యకర్తలు కదిలారు. మరి కాసేపట్లోనే చంద్రబాబుకు దగ్గరికి వీళ్ళంతా కూడా వెళ్లనున్నారు. మనకు విజువల్స్ లో కనిపిస్తున్నాయి, వేలాదిగా బైకులు కార్లు అన్నింటిలో కూడా వీరందరూ ర్యాలీగా చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం ప్రభుత్వం వైఖరికి నిరసనగా చంద్రబాబు తీసుకుంటున్నటువంటి ఇదేం కర్మ అనేటువంటి ప్రోగ్రానికి సంబంధించి వీరంతా మద్దతుగా కార్యకర్తలందరూ కూడా అక్కడికి సంఘీభావంగా వెళ్తున్నటువంటి లైవ్ ను మనం చూస్తున్నాం. వైసీపీ పాలనకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా న్యూజివీడు నియోజకవర్గ టీడీపీ యువనేత పర్వతనేని గంగాధర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ తీశాయి. ముసునూరు మండలం గోగులంపాడు నుంచి వలసపల్లి వరకు వేలాది బైకులు కార్లతో భారీగా తరలి వెళ్లారు. పర్వతనేని ఆధ్వర్యంలో వలసపల్లి దగ్గర టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపేందుకు వేలాది మంది టీడీపీ కార్యకర్తలు కదిలారు. ఏ బండి గట్టి లాగదని చెప్పండి, ఎక్కడెక్కడ ఇది ఎక్కడ వైసీపీ పాలనకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా న్యూజివీడు నియోజకవర్గ టీడీపీ యువనేత పర్వతనేని గంగాధర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ తీశారు.
ముసునూరు మండలం గోగులంపాడు నుంచి వలసపల్లి వరకు వేలాది బైకులు కార్లతో భారీగా తరలి వెళ్లారు. పర్వతనేని ఆధ్వర్యంలో వలసపల్లి దగ్గర టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపేందుకు వేలాది మంది టీడీపీ కార్యకర్తలు కదిలారు. ఇప్పటికే వారందరూ కూడా ర్యాలీగా వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో చంద్రబాబు ఉన్నటువంటి ప్రాంతానికి కూడా వీరందరూ అక్కడికి చేరుకొని ఉన్నారు. వేలాది బైకులతో కార్లతో చంద్రబాబుకు ఆహ్వానం పలకడం కోసం వీరంతా కూడా వెళ్తున్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదేం కర్మరా రాష్ట్రానికి అనేటువంటి కార్యక్రమాన్ని విస్తృతంగా ముందుకు తీసుకువెళ్తున్న సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు వారికి అందరికీ చంద్రబాబుకి టీడీపీ శ్రేణులందరూ కూడా మద్దతు పలుకుతూ ఆ కార్యక్రమాలందరినీ అన్నింటిలో కూడా పాల్గొంటూ ముందుకు తీసుకువెళ్తున్న సందర్భంలో ఇప్పుడు తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా ఈ యొక్క ఇదేం కర్మ రాష్ట్రానికి అనేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడికి చేరుకుంది. ఈ సందర్భంలోనే వారికి చంద్రబాబుకు మద్దతుగా ఆ పార్టీ శ్రేణులందరూ కూడా ర్యాలీగా బయలుదేరుతున్నారు.